విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్లపెంట గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరం మండలం స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు మాజీ మంత్రి పడాల అరుణ, బీజేపీ నాయకులు దేవర ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలలకు రెక్కలు, కలలకు రెక్కలు అంటే మన బిడ్డలు, మన ఆడపిల్లలు, మన ఆడపిల్లలు, మన ఇంట్లో కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు పై చదువులు చదువుకుంటే, డిగ్రీ చదువుకుంటే, మెడిసిన్ చేస్తూ ఉంటే, ఇంజనీరింగ్ చేస్తూ ఉంటే, ఎంబీఏ చేస్తూ ఉంటే, బ్యూటీషియన్ కోర్సులు చేస్తూ ఉంటే, విదేశాలకు వెళ్ళడానికి ఏమైనా వృత్తిపరమైన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి మనిషిని కూడా కలుపుకునే విధంగా మనం పనిచేయాలి. ఈరోజు మన అపోజిషన్ చూసుకుంటే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలక్షన్ చేసిన పరిస్థితి చేస్తున్నారు. మనం అది కనిపెట్టుకుని ఉండాలి. వాలంటీర్స్ కి ఎటువంటి అవకాశం లేదు. మీరు చూస్తే వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదైనా చేసే పరిస్థితి అనిపిస్తే మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ గల వాళ్ళు ఎటువంటి సర్వే అంటే ఎటువంటి సేవలు చేయకూడదు. వాళ్ళు ఎలక్షన్ కలిగి ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితిని కనిపిస్తూ చెప్పి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు. అన్ని రోజుల ప్రజలు కూడా మోసపోయారు. అందరూ ఎటువంటి సందేహం లేదు. కావాలి ఇచ్చి రూపాయలు రాసుకునే పరిస్థితి ఇవాళ